నమస్తే, నా పేరు గౌతమ్ అశోక్ ఫ్రమ్ చతురా చెస్ అకాడమీ, చెస్ కోచ్. ఇక్కడ మన ముందు కనిపిస్తున్న పొజిషన్ మనం బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నాం. ఇప్పుడు వైట్ రిప్లై వచ్చేసి పాన్తో పాన్ని క్యాప్చర్ చేశాడు. యాక్చువల్లీ మనం తన రుక్ను అటాక్ చేస్తున్నాం, బట్ తన కౌంటర్గా మన క్వీన్ మీద డబుల్ అటాక్, అంటే పాన్ అటాక్ చేస్తుంది, రుక్ కూడా మన క్వీన్ని అటాక్ చేస్తుంది. ఎనీవే, ఇది మన పొజిషన్. ఇప్పుడు మనం బ్లాక్ సైడ్ నుంచి ఆడుతుంటే బెస్ట్ మూవ్ ఏంటి అండ్ బెస్ట్ కంటిన్యూషన్ ఏంటి థింక్ చేయండి. వీడియోని పాస్ చేయండి, ఆ తర్వాత రెజ్యూమ్ చేయండి. ఓకే, ఇక్కడ బెస్ట్ మూవ్ ఏంటి అంటే క్వీన్ సాక్రిఫైస్. క్వీన్ని సాక్రిఫైస్ ఇచ్చేస్తున్నాం, క్వీన్తో రుక్ని క్యాప్చర్ చేస్తాం. ఇక్కడ చెక్ అన్నమాట, కింగ్ తిరిగి క్యాప్చర్ చేయడానికి లేదు, ఎందుకంటే నైట్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. కానీ బిషప్ తిరిగి క్యాప్చర్ చేయొచ్చు. సో గేమ్లో కూడా అంతే జరిగింది, అదే ఉన్న ఆప్షన్, అది బిషప్తో క్వీన్ క్యాప్చర్ చేయడంతో. అండ్ నౌ నైట్తో చెక్, కింగ్ చెక్లో ఉంది అండ్ బిషప్ ఈ స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది. కింగ్ ఎటు తప్పించుకోవడానికి మార్గం లేదు, దాట్స్ ఏ చెక్మేట్. సో ఈ మూవ్ కానీ ఫైన్ చేసింటే 5 పాయింట్స్. ఒకసారి వెనక్కి వచ్చి అసలు ఏం జరిగిందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి పాజిటివ్ థింగ్ ఏంటంటే మన నైట్ వాళ్ళ కింగ్డమ్లో ఉన్నాడు అండ్ వాళ్ళ ఆర్మీని అటాక్ చేస్తున్నాడు. ఈ బిషప్ కూడా కింగ్ పక్కన ఉన్న ఇంపార్టెంట్ స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చాలా మంచిగా అటాక్ చేస్తున్నారు. అండ్ ఈ పాన్ మూత ఏమనుకున్నాడంటే క్వీన్ అటాక్లో ఉంది కదా, పక్కకి వెళ్తాడేమో అనుకున్నాడు. కానీ ఇలా దారి ఓపెన్ చేసి మన్ని ఆహ్వానించాడు, ఇంకొక అటాక్ అన్ని మా రాజ్యంలోకి తెచ్చుకో అని. సో అది కౌంటర్గా తన మీదే అటాక్ అనేది క్రియేట్ అయింది. సో మనం క్వీన్ సాక్రిఫైస్ ఇచ్చాం, ఇందాక ఇద్దరే ఉన్నారు, నైట్ బిషప్ మాత్రమే. ఎప్పుడైతే తను దారి ఓపెన్ చేశాడో అదే మనకు ఫేవర్ అయింది. ఇంకొక అటాకర్ వాళ్ళ రాజ్యంలోకి అటాక్ వెళ్ళడానికి కుదిరింది అండ్ సరిపోయింది. కింగ్ ఆల్రెడీ స్టక్ అయిపోవడంతో ఈ 2 పీసెసే చెక్మేట్ చేయగలిగాయి. వెరీ గుడ్ చెక్మేట్ కూడా. ఓకే, ఇంకొక గేమ్ చూద్దాం. ఇప్పుడు మనం బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నాం. జస్ట్ ఏం జరిగిందంటే మన బిషప్ నైట్ వీటి మీద అటాక్ చేస్తూ ఉన్నాయి. జస్ట్ నా బిషప్ వచ్చేసి ఇంకొక బిషప్ కూడా వచ్చి ఈ పాన్ మీద అటాక్ చేయడంతో రుక్ వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేసింది. సో గేమ్లో అయితే ఇది జరిగింది. సో జస్ట్ నా రుక్ వచ్చి ఈ పాన్ని ప్రొటెక్ట్ చేసింది. ఇప్పుడు మనం బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నాం. నేను 3 ఆప్షన్స్ ఇస్తాను. ఈ 3 ఆప్షన్స్లో ఏది బెస్ట్ మూవ్ క్యాలిక్యులేట్ చేసి ఫైన్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నైట్ ఇంటూ పాన్, ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బిషప్తో పాన్ని క్యాప్చర్ చేయడం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి లాంగ్ క్యాజిల్ చేయడం. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది బెస్టో థింక్ చేసి ఆ తర్వాత వీడియోని రెజ్యూమ్ చేసుకోండి. ఓకే, సరే చూద్దాం ఏం జరుగుద్దో. ఒకవేళ కానీ మీరు నైట్ ఇంటూ పాన్ ఆడుంటే 1 పాయింట్ ఇస్తాను, ఎందుకంటే రుక్కు తిరిగి క్యాప్చర్ చేస్తుంది. అండ్ దెన్ మనం బిషప్తో రుక్ని క్యాప్చర్ చేస్తే క్వీన్ తిరిగి క్యాప్చర్ చేస్తుంది. సో మనం నైట్ బిషప్ ఇచ్చేస్తున్నాం, నైట్ బిషప్ 6 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. ఇన్ రిటర్న్ మనకి పాను రుక్కు వస్తుంది, అవి కూడా 6 పాయింట్స్, ఈక్వల్ అది. సో కాబట్టి 1 పాయింట్. ఒకవేళ మీరు లాంగ్ క్యాజిల్ ఆడుంటే ఓకే, స్టిల్ 1 పాయింట్ ఇస్తాను. అండ్ ఇక్కడ అమేజింగ్ ఏంటంటే బిషప్ ఇంటూ పాన్, అదేంటది బిషప్ ఇంటూ పాన్ అన్నా కూడా రుక్తో క్యాప్చర్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ నైట్తో కానీ ఆడుంటే, ఇలా థింక్ చేస్తుంటే స్టిల్ మీకు 1 పాయింటే, కాకుండా అలా కాకుండా. సో బిషప్ ఇంటూ పాన్ ఒకవేళ కానీ తను రుక్కుతో తిరిగి క్యాప్చర్ చేస్తే, ఇక్కడ బెస్ట్ కంటిన్యూషన్ ఏంటంటే నైట్తో చెక్, చెక్ మేట్, గేమ్ ఓవర్, గేమ్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఒక్కసారి వెనక్కి వద్దాం. ఇంకా బిషప్ ఇంటూ పాన్ అనేది ఎందుకు బెస్ట్ ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో బిషప్ ఇంటూ పాన్ తన క్వీన్ డేంజర్లో ఉంది. సో ఇక్కడ క్వీన్ ఒకవేళ బిషప్ని క్యాప్చర్ చేస్తే మనం నైట్తో క్వీన్ క్యాప్చర్ చేసేస్తాం, అప్పుడు ఏమవుతుంది, మనకి క్వీన్ వచ్చేసింది. నైట్ అండ్ బిషప్ ఇచ్చేసినప్పటికీ క్వీన్ అండ్ పాన్ వస్తాయి. సో గేమ్ పరంగా చూసుకుంటే 4 పాయింట్స్ అడ్వాంటేజ్, అది క్లియర్ విన్నింగ్. ఓకే, సో అలా కాకుండా ఒకవేళ రుక్కుతో క్యాప్చర్ చేస్తే మనకు తెలుసు చెక్మేట్ అయిపోతుంది. అలా కాకుండా ఏదన్నా వేరే మూవ్ ఆడితే మాత్రం సింపుల్గా మనమే బిషప్తో క్వీన్ని క్యాప్చర్ చేసేస్తాం. సో ఎలా చూసుకున్నా ఇది కంప్లీట్ అడ్వాంటేజ్. సో కంప్లీట్గా మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే బిషప్ ఇంటూ పాన్ ఈజ్ ఏ ఎక్సలెంట్ మూవ్ అని. సో ఈ మూవ్ ఫైన్ చేస్తుంటే 5 పాయింట్స్ అన్నట్టు. ఎన్ని పాయింట్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి చెస్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రొఫెషనల్ చెస్ ట్రైనింగ్ కోసం యాప్ లింక్ అండ్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.